हेलो फ्रेंड्स, वेलकम टू मेगा टेक वर्ल्ड। फ्रेंड्स, ईरोज मैं फर्स्ट टेक न्यूज़ चूसुकुंटे गनुक इदि वाट्सएप वाला नुंची। इन्नी रोजुलु मनं वाट्सएप ओक नंबर तो ओके फोन लोने मनं यूज चेसेवाळ्ळं। अंड इंको फोन लो यूज चेयाली अंटे पात फोन लो लॉग आउट अय्यि आ बैकअप नि तीसुकोनी यूज चेसेवाळ्ळं। कानी ई रोज मनकि वच्चिन लीक्स प्रकारं तेलुस्तुंदि एंटंटे వాట్సాప్ వాళ్ళు ఒకే వాట్సాప్ అకౌంట్ని 4 డిఫరెంట్ మొబైల్స్ ఆర్ డిఫరెంట్ డివైసెస్లో యూజ్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది। సో మల్టీ టాస్కింగ్ చేసుకునే వాళ్ళకి లేదా 2 or more మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు। మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే కనుక వివో వాళ్ళ నుంచి। ఫ్రెండ్స్, మనం ఈ మధ్య చూస్తుంటే చాలా కంపెనీస్ లైక్ యాపిల్, ఎంఐ, ఒప్పో, రియల్మీ ఇలా మ్యాక్సిమం అన్ని కంపెనీస్ వాళ్ళ ఫోన్స్తో పాటు స్మార్ట్ వాచెస్ని కూడా తీసుకొస్తున్నాయి। ఇదే క్రమంలో వివో వాళ్ళు కూడా ఒక కొత్త స్మార్ట్ వాచ్ని అయితే తీసుకురాబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది। అది రీసెంట్గా చైనాలో 3C సర్టిఫికేషన్ అయితే పాస్ అయినట్లుగా మనకి తెలుస్తుంది। దీని మోడల్ నెంబర్ వచ్చేసి WA2052గా ఉండబోతుంది। మన నెక్స్ట్ టెక్ న్యూస్ కూడా వివో వాళ్ళ నుంచే। వివో వాళ్ళు వివో S6 Pro అనే ఒక కొత్త 5G ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు। ఇది చూసుకుంటే కనుక దీని డిస్ప్లే వచ్చేసి OLED డిస్ప్లే విత్ 60Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఉండబోతుంది। అండ్ దీని సైజ్ కూడా 6.44 inch ఫుల్ HD అయితే ఉంటుంది। దీని గ్లాస్ చూసుకుంటే కనుక గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది। అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 765G ఉంటుంది। అండ్ దీని రేర్ కెమెరా మనం చూసుకుంటే కనుక దీనిలో 4 cameras ఉంటాయి। ఒకటి వచ్చేసి 64 megapixel, సెకండ్ 8 megapixel విత్ అల్ట్రా వైడ్ కెమెరా, అండ్ మిగతా 2 cameras చిన్నవి 2 megapixel ఉండబోతున్నాయి। అండ్ మనం ఫ్రంట్ చూసుకుంటే కనుక ఇది డ్యూయల్ కెమెరా ఉంటుంది, ఒకటి వచ్చేసి 32 megapixel అండ్ ఇంకొకటి వచ్చేసి 8 megapixel। ఫ్రెండ్స్, పోకో X2, సామ్సంగ్ గెలాక్సీ M21, రెడ్మీ నోట్ 8, రెడ్మీ 8, రెడ్మీ 8A, రియల్మీ C3 ఈ 6 ఫోన్స్ ఎవరైతే కొందామని రెడీగా ఉన్నారో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు। ఎందుకంటే లాస్ట్ 1 month నుంచి ఈ మొబైల్స్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి। మనం చూసుకుంటున్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పోకో X2 6GB ర్యామ్, 64GB, ఇంతకుముందు 17,000 ఉండేది, ఇప్పుడు 17,500 అయింది। అండ్ 6GB ర్యామ్, 128GB వేరియంట్ వచ్చేసి 18,000 ఉండే మొబైల్ 18,500 అనేది, అంటే 500 పోకో X2 వాళ్ళు ఇంక్రీజ్ చేశారు। నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ కూడా మనం చూసుకుంటే కనుక 4GB ర్యామ్, 64GB వేరియంట్, 13,500 ఉండేది, ఇప్పుడు 14,000 అయింది। అండ్ 6GB ర్యామ్, 128GB వేరియంట్, 15,500 నుంచి 16,000కి అయితే ఇంక్రీజ్ అయింది। ఇలాగే మిగతా బ్రాండ్స్ కూడా మొబైల్ వాళ్ళు కూడా 5500 అనేది పెంచినట్లుగా మనకి తెలుస్తుంది। సో వీళ్ళు ఈ రీజన్స్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి జిఎస్టీ ఇంక్రీజ్ అవ్వడం, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ కరోనా పాండమిక్ వల్ల వాళ్ళకి సప్లై చైన్లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల దానికి వీళ్ళు దానిపైన ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు। ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్నది టూత్ బ్రష్ గురించి। టూత్ బ్రష్ే కాదని మీరు అనుకోకండి, ఇది నార్మల్ టూత్ బ్రష్ కాదు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్। ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ని ఎంఐ వాళ్ళు ఎంఐ టూత్ బ్రష్ T100 అనే ఒక పేరుతో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు। వీళ్ళు ఈ టూత్ బ్రష్ని డెంటిస్ట్స్ హెల్ప్తో డిజైన్ చేశామని అయితే వీళ్ళు చెప్తున్నారు। సో ఈ టూత్ బ్రష్లో చాలా అంటే చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి। ఇది 2 modes అయితే రాబోతుంది, ఒకటి వచ్చేసి స్టాండర్డ్ మోడ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి జెంటల్ మోడ్. ఈ జెంటల్ మోడ్ ఎవరైతే సెన్సిటివ్ టీత్ ఉంటుందో వాళ్ళకి జెంటల్ మోడ్ అనేది ఉపయోగపడుతుంది। అండ్ దీని బ్రిస్టల్స్ చూసుకుంటే కనుక ఇది చాలా అంటే చాలా థిన్గా ఉంటాయన్నమాట, అంటే మనం నార్మల్గా యూజ్ చేసే ఈ నైనో బ్రషెస్ బ్రిస్టల్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇది 93% సన్నగా ఉంటాయని మనకి తెలుస్తుంది। ఇది యూజర్కి మన మౌత్లో ఏ ఏరియాలో ఎంత టైం స్పెండ్ చేయాలి క్లీనింగ్ కోసం అని రిమైండ్ కూడా చేస్తుంది। అండ్ దీని వెయిట్ చూసుకుంటే కనుక ఇది జస్ట్ 46 grams ఉంటుంది। అండ్ ఈ బ్రష్ని ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే కనుక ఇది 1 month వరకు మనం యూజ్ చేసుకోవచ్చు। ఇది ఎంఐ వాళ్ళే కాదు, ఇంతకుముందు కోల్గేట్ వాళ్ళు, ఓరల్ బీ వాళ్ళు కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ని అయితే తీసుకొచ్చారు, బట్ వాటితో కంపేర్ చేస్తే దీనిలో చాలా బెస్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయైతే మనకి తెలుస్తోంది। ఇది జూలై 15 నుంచి కస్టమర్స్కి డెలివరీ చేస్తామన్నట్లుగా వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు। అండ్ ఫైనల్లీ దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఇది 550 rupees అయితే ఉంటున్నట్లుగా తెలుస్తోంది। ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఎంఐ వాళ్ళ నుంచి। మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్లుగా MIUI 12 అనేది వచ్చేసింది। ఇది ఇప్పుడు చాలా తక్కువ మందికి MIUI 12 పైలట్ టెస్టింగ్ అనే ఒక ప్రోగ్రామ్ త్రూ అందిస్తున్నారు। సో ఎవరైతే యూజర్స్ దీన్ని పొందుతారో
వాళ్ళు దాన్ని యూస్ చేసి కొద్ది రోజుల తర్వాత దానికి రివ్యూ అనేది ఇస్తారు. సో ఈ రివ్యూస్ ప్రకారం ఏమైనా బగ్స్ ఉన్నా ఈ రివ్యూస్ ప్రకారం వాళ్ళు ఒక ఓవరాల్గా ఇంకా ఏమైనా మంచి చేంజెస్ చేయవచ్చా అని వాళ్ళు కంపెనీ వాళ్ళు డిస్కస్ చేసి బెస్ట్ వర్జన్ని మనకి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సో మీరు కూడా ఈ పైలట్ టెస్టింగ్లో పాల్గొనవచ్చు. సో దీనికి మనకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మీరు రెడ్మీ నోట్ 8 ప్రో, రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ నోట్ 7 ఆర్ రెడ్మీ నోట్ 7S ఈ ఫోన్స్లో ఏదో ఒక ఫోన్ అయితే యూస్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఎంఐ కమ్యూనిటీలో యాక్టివ్ మెంబర్గా అయితే ఉండాల్సి ఉంటుంది. మీ ఫోన్లో లేటెస్ట్ గ్లోబల్ స్టాక్ రోమ్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పైలట్ టెస్టింగ్ అయ్యాక అఫీషియల్గా ఒక స్టేబుల్ వర్జన్ అనేది నెక్స్ట్ కమింగ్ 2 to 3 months వీళ్ళైతే ఇవ్వబోతున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది MI 9, MI 90, MI 90 ప్రో వీళ్ళకైతే రాబోతుంది. అండ్ మెల్లిగా రాబోయే నెలల్లో మిగతా చిన్న వర్జన్స్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నట్లుగా మనకి తెలుస్తోంది. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి ఫిట్బిట్ వాళ్ళ నుంచి. ఈ ఫిట్బిట్ అనే పేరు మనం వినగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది స్మార్ట్ వాచెస్. ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ని వాళ్ళ వాచెస్లో యూజ్ చేయబోతున్నట్లుగా మనకి లీక్స్ ప్రకారం తెలుస్తోంది. ఇఫ్ ఎట్ ఆల్ వీళ్ళు కనుక యూస్ చేసినట్లయితే ఫస్ట్ థర్డ్ పార్టీ వేరియబుల్ కంపెనీగా అయితే వీళ్ళు నిలవబోతున్నారు. అండ్ ఫిట్బిట్ వర్సెస్ 2 మోడల్లో ఈ అప్డేట్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి జియోమి వాళ్ళ నుంచి. జియోమి వాళ్ళు ఇప్పటికే స్మార్ట్ ఫోన్స్ అండ్ స్మార్ట్ వాచెస్ త్రూ వాళ్ళ బ్రాండ్ని పెంచుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ల్యాప్టాప్స్లో కూడా వీళ్ళ మార్కెట్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈరోజు వీళ్ళు చైనాలో వీళ్ళ ఫస్ట్ ల్యాప్టాప్ జియోమి ఎంఐ నోట్ బుక్ ప్రో 15 అనే పేరుతో అయితే తీసుకుని వచ్చారు. ఇది వచ్చేసి 2 variants అయితే ఉండబోతుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి ఇంటెల్ i5 ప్రాసెసర్తో 8GB ర్యామ్, 512GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ సెకండ్ వేరియంట్ చూసుకుంటే కనుక ఇది 10th generation కోర్ i7 ప్రాసెసర్ విత్ 16GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే కనుక ఈ రెండింటికి కామన్గా ఉండబోతున్నాయి. లైక్ దానికి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఉంటుంది. అండ్ ఇది ప్రీ ఇన్స్టాల్ విండోస్ 10 హోమ్తో అయితే వస్తుంది. వీటి డిస్ప్లే చూసుకుంటే కనుక మనం 15.6 inch డిస్ప్లే ఫుల్ హెచ్డి అయితే ఉంటుంది. అండ్ ఇది 81.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉండబోతుంది. దీని గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే కనుక న్యూయార్ జీ ఫోర్స్ MX 350 GPU విత్ 2GB ఆఫ్ GDDR5 ర్యామ్తో అయితే రాబోతుంది. కనెక్టివిటీ చూసుకుంటే కనుక ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 అండ్ బ్లూటూత్ 5 వర్షన్తో అయితే ఇది వస్తుంది. దీని సౌండ్ అవుట్పుట్ చూస్తే కనుక ఇది 2.5 watt స్పీకర్స్ విత్ డాల్బీ ఆట్మాస్ ప్రీమియంతో అయితే వస్తుంది. నెక్స్ట్, ఎంఐ వాళ్ళు 30,000 MHz కెపాసిటీతో ఒక పవర్ బ్యాంక్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒకేసారి 3 devices అయితే ఛార్జ్ చేసుకునే కెపాసిటీ అయితే మనకి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1800 ఉంటున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇది June 18th నుంచి చైనాలో సేల్కి అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి రెడ్మీ K30 ప్రోని 5 times ఛార్జ్ చేయగలదు. అండ్ iPhone SE ఇది 10 times ఛార్జ్ చేయగలదు అన్నమాట ఒకే ఛార్జింగ్తో. దీనిలో 3 types ఆఫ్ పోర్ట్స్ అనేవి ఉంటాయి. 2 వచ్చేసి Type-A USB పోర్ట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి Type-C పోర్ట్ అయితే ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 650 grams అరౌండ్ ఉండబోతుంది. అండ్ ఇది ఫుల్ ఛార్జ్ కావాలంటే కనుక 7.5 hours టైం పడుతుంది. ఫ్రెండ్స్, మన లాస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే కనుక మోటరోలా వాళ్ళ నుంచి. మోటరో వాళ్ళు వన్ ఫ్యూజన్ ప్లస్ అనే ఒక ఫోన్ అయితే వీళ్ళు June 16th ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. దీని ఫీచర్స్ మనం చూసుకుంటే కనుక ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. అండ్ ఇది డిస్ప్లే వచ్చేసి 6.5 inch ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే కనుక ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 SoCతో ఉండబోతుంది. అండ్ దీని ర్యామ్ వచ్చేసి 6GB అండ్ రామ్ వచ్చేసి 128GB అయితే ఉండబోతుంది. ఇది మైక్రోఎస్డి ఎక్స్పాండబుల్ 1TB వరకు అయితే ఇది ఎక్స్పాండ్ చేసుకునే కెపాసిటీ అయితే ఉంటుంది. దీని కెమెరాస్ చూసుకుంటే కనుక ఇది రేర్ కెమెరా 64MP మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 8MP అల్ట్రావైట్ కెమెరా ఉంటుంది. అండ్ 5MP మ్యాక్రో షూటర్ ఉంటుంది. అండ్ 2MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. అంటే రేర్ 4 cameras అయితే మనకి క్వాడ్ కెమెరా అయితే రాబోతుంది. అండ్ ఇది ఫ్రంట్ చూసుకుంటే కనుక ఒక కెమెరా ఉండబోతుంది. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ చూస్తుంటే 5000 MHz అయితే ఉండబోతుంది. సో ఇది 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఇది 25,400 అయితే ఉంటున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.